ఈరోజు శుక్రవారం చిన్నగిల్ల వేసిరా పప్పు అక్కడే ఉంచి చెయ్యి పులుసు అక్కడే ఉంచి చిన్నగిల్ల వేసేసి సూది దారము నాలుగు పేటలండి సూది దారంతో చక్కగా చివర్లు కట్ చేసి ఎక్కిస్తున్నారు సూదికి నిమ్మకాయలు కడతానికి ఇంటికి గుమ్మాలకి ఇంటికి అంటే కొద్దిగా నీళ్ళ తడి చేసుకొని పోతే తడి చేసుకొని తీసుకుంది వచ్చేసింది ఒక మీటరు నాలుగు పోగులు పెట్టేసేసి దారాన్ని నాలుగు బ్యాట్లు పెట్టేసేసి మీటర్ దారం చక్కగా నిమ్మకాయలు అనేది ఈ విధంగా పెద్ద సూదండి ఇది నవ్వారు కుట్టే సూది అని అంటే ఇస్తారు షాపులో ఎంత ఉండదు 2 రూపాయలు ఉంటుంది ఇది ఇది చూడండి చాలా పెద్దగా లావుగా ఉంది సూది అనేది ఈ నిమ్మకాయలకి పసుపు కుంకుమ కడిగి శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ అమ్మవారి టెంపుల్ దగ్గర పెట్టుకొని చక్కగా ఈ విధంగా గుచ్చి 5 కాయల ఎన్నక్క కట్టేది 3 కాయల మీరు 5 ఉన్నట్టున్నాయి గిన్నెలో వెనక వైపు కట్టుకోవడానికని మొత్తం 5 తెచ్చారండి ఈ విధంగా 3 నిమ్మకాయల్ని గేటు కడతానికి బయట గేటు కట్టడానికి ప్రతి వారం ఈ విధంగా కడతారు ఇంట్లో ఈ విధంగా ముడి వేసుకొని సరిపడినంత దారాన్ని సిజర్తో కట్ చేస్తున్నారు ఇంక రెండు ఉన్నాయి 2 ఇంకో చోట ఇంకో దారానికి కట్టడానికి ఉంచారు లైటే ఇక్కడ వెనక దారానికి కట్టారు ఇది విధంగా గుమ్మాలకి వెనక దారానికి ఒకడ కట్టారు నేను కూడా వస్తున్నాను ఈ విధముగా నిన్న టమాటా పచ్చడక్క తెచ్చింది నేను కొంచెమే టేస్ట్ చేశాను ఇక్కడ వచ్చేసి నేను గుమ్మాలకి కడదాము అన్నారు కదా బయట గేటుకి ఈ విధముగా బయటికి రావాలి ఇటు సైడ్న తమలపాకు చెట్టు ఉందండి కుండీలో సూపర్గా ఉంది అలా అల్లేసుకుంటుందండి కుండీలోనే ఉంది చాలా 3 మీటర్ల దాకా అల్లుకుంటుందండి ఓన్లీ ఈ విధముగా కడుతున్నారండి బయట గేటుకి ఇక్కడ సైడ్న మాత్రం తమలపాకు చెట్టు కుండీలో ఉందండి 3 మీటర్ల దాకా అలా అల్లుకుంటుంది బాగుందండి కనకాంబర మొక్కలు కూడా పెట్టారు ఇక్కడ కుండీల్లోనే అసలు చాలా గుత్తులుగా ఉన్నాయి మొగ్గలు ఉన్నాయి కోసినట్టున్నారు ఫ్లవర్స్ కనకాంబరాలు ఇంక వచ్చేసామండి లోపలికి ఆ పైన మాత్రం జామ చెట్టు ఉందండి జామ చెట్టు ఉంది ఈ విధముగా గ్రేప్స్ బనానా పువ్వులతో తులసమ్మ గౌరమ్మ తల్లికి పూజ చేసుకున్నారు ఈరోజు శుక్రవారం అని ఇక సరేనని ఇలాగా వచ్చేసాము లోపలికి రైస్ పెట్టారా
రైస్ పెట్టేసేసారని వంట అయితే ఈరోజు చక్కగా వండేసేసారు. అవునవును ఎలా తింటారు అన్నం గిన్నె పెడితేను సిలిండర్ పోయి ఖాళీ ఉండకూడదు. సిలిండర్ కట్టేసేసారు, రైస్ అయితే వండేసారు. ఈ విధంగా ఈరోజు ఈ విధంగా చేశారు. మరి ఇంకొకటి ఉంది కక్క, అది దేవుడు కాడ పెడతా గిన్నె. ఈ గిన్నెతో దేవుడి దగ్గర పెట్టుకుంటారట. తను చక్కగా ముగ్గులు వేసి బియ్యపిండితో దేవుడి గదిలో పెట్టేసేసారు. ఈ విధంగా తయారు చేసుకుంటున్నారు ఈ పూజ. కొబ్బరి చుట్టు కనపడాలా? కొబ్బరికాయ కొట్టాను కనపడుతుందిలే. కనపడుతుంది దేవుడే. అవును, గంట కూడా ఉంది. చక్కగా ఇది దగ్గర కొండ ఉంది, కొండలో వాటర్ అయితే తాగుతారంట డైలీ. సరే ఇక్కడ మాత్రం ఈశాన్య మూలాన రాగి గ్లాస్ అండి, రాగిది. దానిలో వాటర్ పోసేసి పసుపు కుంకుమ వేసి మందార పువ్వునని ఉంచారండి. ఈ విధంగా ఇక్కడ కూడా విఘ్నేశ్వరునికి విఘ్నేశ్వరుడికి కూడా పూజలు చేశారు. నిన్న మాత్రం ఈ విధంగా వాటర్ అనేవి ఉన్నాయి వీళ్ళింటో. వాటర్ కుండలో వాటరే తాగుతారు. ఇది ఈరోజు ఇలా తీసానండి ఇవ్వు అనేది. నేను ఇవ్వు అనేది ఈరోజు ఇలా చేశాను. ఉసిరికాయ పచ్చడి ఎలా పట్టావక్క? నువ్వు పెట్టండి పెట్టా చెప్పు. ముక్కలు కోసావుగా ఆవకాయ పచ్చడిలాగా ఉసిరికాయ పచ్చడి పెట్టా. నిమ్మకాయ పిండి డబ్బా ముక్కలకి ఉప్పు ఉప్పు చెరుపు పోసే కారం నిమ్మకాయలు కడని పిండించి పెద్దకాయలు అంతే ఉంది. చిన్నలు పెళ్ళలేదు ఇంకేం లేదు. ఆ పిండి మెదడు కొంచెం ఫస్ట్ ఉసిరికాయలు వేయించారు ఆయిల్ కాయలు కాదు ముక్కలు కాదు. నువ్వు పెట్టలేవు సారి ముక్కల పచ్చడి అంతే. నాకు కాయలు పడదు. నువ్వు మునక్కాయ పచ్చడి కూడా పడతారు కదా మీరు? పెట్టేదాన్ని రెండు మూడు సార్లు పెట్టాడు చెట్టుకాయలు. ఎవడ తింటాడు మా ఇంట్లో? నేను పెట్టడం ఊరలో పంచుతాను నా బొద్దు అదొక ప్రేమ అక్క. స్నేహితులకి బంధువులకి అలా ఇచ్చిన పచ్చళ్ళు కానీ మనం ఇంటికి వచ్చి వెళ్తున్నా గానీ ప్రేమగా ఉంటారు. రెండు సార్లు పెట్టాను పచ్చడి పెడితే మా వాళ్ళకి పెట్టాను. ఇంకా మా పిల్లోడు ఆడు తిండు నేను తిన్నాను పెడతా. ఉసిగా పచ్చడి మటుకు పెట్టా ఉప్పు పసుపు వేసి ఊరేసాను కొద్దిగా కొంచెం. ఆ డోర్ వేసేసా వంట గది పిల్లలు ఇద్దని తల్లి చేస్తాను. లైక్ చేయండి ఫ్రెండ్స్, పది ఒక్కళ్ళ వీడియో అనేది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఒక కిలో ప్యాకెట్ దాకా బాదం పప్పులు తెచ్చారండి, అరకిలో ప్యాకెట్. రోజు చక్కగా వాటర్లో వేసేసి నానబెట్టేసి తింటారంట. చాలా బాగుంటుందని నాకు ఇచ్చేసింది తీసుకెళ్ళని. చాలా లావు లావుగా ఉన్నాయండి బాదం పప్పులు. అరకిలో తీసుకొచ్చారంట. తేనె కూడా అరకిలో తెచ్చారంట. ఇలా అబ్బాయి గారు తేనె ఎంత రేట్ అక్క? ఎంత రేటు? లైన్ లైన్ అదిగో లైన్ మార్క్ ఉంది కదా దాని మీద. ఇటు తిప్పేసి పేరు కనిపించింది లైను. ఇది చూడండి, తేనె నిమ్మకాయ పిండుకొని తాగేస్తారు. కాస్త వడదెబ్బున్నా చేసినా తగ్గిద్ది అనేసి ఎప్పుడు ఉంటుంది వీళ్ళింట్లో తేనె అనేది. బాగుంది. రెండు సీసాలు తీసుకొచ్చారంట బాబు వాళ్ళ బాబు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.